చదువుకొందును మనసు నిందా పొదుగుకొందును చిలిపి బాసల మూగలేఖలు చెలువ పంపిన పూలరేకులు పరిమళాలే పల్లవులుగా ప్రణయ గీతములల్లుకొందును ప్రణయ గీతములల్లుకొందును బ్రతుకు పాటగా పాడుకొందును చిలిపి వాసలము గలేఖలు చెలువ పంపిన పూలరేకులు. ఏం జరిగిందండి? చూడండి, వీళ్ళు అలా చేస్తున్నారు. వీళ్ళ ఉండండి, వాళ్ళు పని చెప్తాను. యావండి యావండి, అయ్యో యావండి, మీరు చచ్చిపోలేదు కదా? నేను చచ్చిపోయినా పర్వాలేదు, మీరు కులాసాగా ఉన్నారు కదా, నాకంతే చాలు అమ్మా. యావండి, మీకు అభ్యంతరం లేకపోతే ఒక క్షణం కూర్చుని వెళ్ళండి. నేనా? అవునండి, మీరు అలా వెళ్ళగానే మళ్ళీ ఆ దుర్మార్గులు వస్తే. నిజమేనండి, రావచ్చు, ఊరంతా దుర్మార్గులతో నిండిపోయింది. అయినా ఒక ఆడపిల్ల అడుగుతుంటే కాదని అలవాటు నాకు లేదు. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇక్కడ. మీరేం చేస్తుంటారు? ఎవరికైనా కష్టాలు వస్తూ ఉంటాయా అని ఎదురు చూస్తూ ఉంటానండి. అదేమిటండి? అంతేనండి, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడం నా మొదటి పని, ప్రజలకు సేవ చేయడం నా రెండో పని. అమ్మ, నొప్పిగా ఉందండి. పర్వాలేదులేండి, మీరు మహానుభావులండి. మీ పేరేమిటండి? ఇంటి పేరు తిరుపతి వారు, పేరు పావనరామ్. అంతా మిస్టర్ తీప్ప అంటూ ఉంటారండి. మిస్టర్ తీప్ప? అవును. మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు ఈ ఊళ్ళో ఉన్న ఇల్లు చాలా మట్టుకు మావేనండి. అంతెందుకు? మీరు బట్ట ఎక్కడుంటే అక్కడే మా ఇల్లు. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? మీరు కూడా రోజు ఇక్కడికి వస్తూ ఉంటారా? విరహమో పగలేక వెన్నెల్లో పడుకుంటే పండు వెన్నెలలేమో చండ్రనిప్పులే ఆయి మరులు సైపగలేక మల్లెలను దూయగా మలియలు సైతం పల్లేరులైపోయి ఇక సైపగాలేను ఈ మధుర బాధ ప్రియ సఖీ ప్రియ సఖీ నాపైన దయచూపరాదా. నమస్కారం అండి. హలో, మీరా? ఇక్కడ చూస్తున్నారా? లోపలండి. మరైతే లోపల పడుతున్నది ఎవరు? అదే, ఇదో మా స్నేహితుడు రాము. నమస్కారం. నమస్కారం అండి. ఎంత గొప్పగా పడారండి ఆ గేయాన్ని. అది మా శ్రీరామే రాశారు. షోషో, నేను అప్పుడే అనుకున్నా ఇంత గొప్పగా మరొకరు రాశారన్న. నేను చస్తే నమ్మను. మల్లియలు సైతం పల్లేరులైపోయి ఎంత గొప్పగా ఉంది. ఇక సైపగాలేను ఈ మధుర బాధ ఎలా చెప్పగలిగారండి ఈ భావం మీరు? నాకు మాత్రం ఏం తెలుసండి,
పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట అన్నాడు భక్త నాగయ్య గారు. నాలో ఏదో తెలియని శక్తి నా చేత ఈ కవిత్వం చెప్పిస్తుందండి. ఇక సైఫగా నేను ఈ మధుర బాధ. ఆ తర్వాత ఏమన్నారు? ప్రియ సఖి నా పైన దయచూపరాధ. అబ్బా అబ్బా, నేను చెప్పింది చెప్పినట్టు ఎంత బాగా జ్ఞాపకం ఉంచుకుంటావా? అసలు ఈ కవిత్వం రాసేది నేను కదండి వాడు. నేనేదో బెడ్రూమ్ లో బాత్రూమ్ లో ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఇలా వాగేస్తుంటాను, వాడు రాసేస్తూ ఉంటాను. శ్రీరామ్ గారు, ఈనాటి పాఠకులకు ఇలాంటి కవిత్వమే కావాలి. మీ కవిత్వం యువతరాన్ని పిచ్చెత్తిస్తుందంటే నమ్మండి. చూడండి, మీ రాబోయే రచనలన్నీ మాకే ఇస్తానని ప్రామిస్ చేశారు. చేశాను అనుకోండి, కానీ దిగ్విజయ పబ్లికేషన్స్ వాళ్ళు ఎంత ఇస్తారు? 2000 కదా, మరి 3000? 3000 ఇస్తాంది విజయ బుక్ డిపో వాళ్ళు కదా. అబ్బా, ఏం రాస్తున్నానో ఎలా తెలియడం లేదు, ఎవరికి ఇస్తున్నానో అలాగే తెలియకుండా పోతూ ఉందండి. పైగా వాళ్ళకు మాట ఇచ్చాను. అరే, నాదెంత బ్యాడ్ లక్. సరే, ఏం చేస్తాం, ఈసారికి వాళ్ళకే ఇచ్చేయండి. శ్రీరామ్, మొట్టమొదట నిన్ను తెలుగుదేశాన్ని పరిచయం చేసింది వారు, వారికి ఇవ్వటమే ధర్మం. ఆల్ రైట్, తెలుగు వాడిని తెలుగు ప్రచురణకర్తలను ఎంకరేజ్ చేయడం నా ధర్మం. సరే, రేపు కాదన్నా మీరు బలవంతం చేసి ఇంకొక 500 ఇస్తానంటారు, నేను కాదని లేను, చూడలేను. తీసుకోండి 1000 రూపాయలు అడ్వాన్స్. ఇప్పుడు తొందర ఏముందండి, రేపు తీసుకోవచ్చుగా, ఉంచండి, పర్వాలేదు, ఉంచండి, పర్వాలేదు. మావాడు మరో సంపుడు కూడా త్వరలోనే ముగించిపోతున్నాడు. వెరీ గుడ్, మరైతే చెప్పారు కదా. ఏమిట్రా, అన్ని ముందే చెప్పేస్తావు, నేనేదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఆ సంపుడు కూడా త్వరగా ముగిస్తారు కదా, వస్తానా? ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారు, కౌరు పెడితే నేనే వచ్చేవాడిగా. మేమే మీ దగ్గరకు వచ్చే స్థితిలో ఉన్నారు మీరు ఇప్పుడు. వస్తాను, బాబాయ్. చంపేశావు పోరా, ఇంత మంచి కవిత్వం రాస్తున్నాను, ఒక మాట కూడా నా తనలేదే. నాకు మాత్రం ఏం తెలుసురా, ఏవో పిచ్చి ఆలోచన వస్తుంటే కాగితాలు నింపేస్తున్నాను. నింపే నింపే, కానీ ఒక్క ఆలోచన కూడా వేస్ట్ చేయొద్దు. అది సరే, ప్రేసి ప్రేమ వలపు తలపు అంటున్నావు, ఏ చిలకమ్మ చేతిలో ఉన్నా పడలేదు కదా. ఏ మాట మంత్రి లేకుండా ఏమిటా అయ్యలో? పార్సల్ ఎక్కడ నుంచి? బృందావనం. చలేస్తుంది, ఒళ్ళంతా నిప్పులు, తలనొప్పి, కాళ్ళు పీస్తున్నాయి, చేతులు లాగుతున్నాయి. అమ్మో, బాగున్నా కదే? ఉన్నారా? ఇప్పుడు నిన్ను చూస్తే నువ్వు నాకు రెండుగా కనిపిస్తున్నావు. అమ్మా అమ్మా, మంచం మీద పడుతున్నాయి కానీ కింద పడుకున్నట్టుంది. అమ్మా, ఫైన్ ఫ్యాన్ తిరుగుతుందా? ఫ్యాన్తో పాటు నేను తిరుగుతున్నట్టున్నాను. అమ్మా, కొన్ని డాక్టర్లు వెళ్ళమంట. అయ్యో, ఇంద్రదాని డాక్టర్ ఎందుకే, సాయంకాలం తగ్గిపోతుందిలే. అయితే బాగా రెస్ట్ తీసుకో. లిల్లీ, ఏంటే నువ్వు రాసుకున్న నోట్స్ లేవే? రేపు టెస్ట్ కూడా ఉంది, టెస్ట్ ఉన్నప్పుడు ఈ రోగం రావాలి. ఎలా రాస్తానో ఏమిటో. దాని గురించి బాధపడకి, రేపు తగ్గిపోతుంది. అలాగే వెళ్ళేస్తాము, భద్రమా? ఇదిగో తలపేసుకు వెళ్ళు, సరిగా రాస్తుంది. అమ్మా 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 అమ్మయ్య, రండి డాక్టర్ గారు. అమ్మా అమ్మా, రండి. అయ్యో అమ్మా, అయ్యో తాతా తాతా, డాక్టర్ గారు వచ్చారే. నమస్కారం వార్డెన్ గారు. వార్డెన్ గారు కదే, డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. అయ్యో, ఇదేమిటి డాక్టర్ గారు, మనుషులు కూడా గుర్తు పెట్టడం లేదు. కంగారు పడకమ్మా, తిరిగా ఉంటే పొద్దునే గౌరవం పంపించలేకపోయావా? అమ్మా అమ్మా, నొప్పి. అమ్మా, ఏదమ్మా నాలుక చూపెట్టు. చేయి కాదు, నాలుక. అబ్బా, నాలుక బాగానే ఉంది, నాకేనండి బాగాలేంది. ఏదమ్మా తిరుగు, తిరగవే, తిరగలేనే. అయ్యో.
డాక్టర్ గారు బాగా పరీక్ష చేసి మంచి మందు ఇవ్వండి. చుట్టుపక్కల ఫ్లో ఉంది, ఎందుకైనా మంచిది. మందు రాసిస్తాను, వేసుకోమా. డాక్టర్ గారు ఈ వేళంతా లంకనం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. లంకనమా? ఎందుకే అవ్వద్దు, ఊరుకోవే. నీకేం తెలీదు, ఎందుకు?